ముందుగా తిమ్మర మల్లన్న గారికి కంగ్రాచులేషన్స్. కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి నల్గొండ జిల్లా అయినటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి మల్లన్న గారికి మరొకసారి శాసన మండలిలో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు కంగ్రాచులేషన్స్ మల్లన్న గారు. మీరు పోయినసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి మీద మరి చివరి అంచుల వరకు పోరాడి అతి తక్కువ మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మరి గెలుపు అంచుల దాకా వెళ్ళి రావడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి మీరు చెమటలు చూపించిన ఘనత మీది. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు అయితేనేమి అందరూ కూడా మీకు ఖచ్చితంగా అతి భారీ మెజారిటీతోటి గెలిపిస్తారని ఈరోజు నేను ఒక నిరుద్యోగిగా, మీ యొక్క అభిమానిగా ఈరోజు చెప్తా ఉన్నాను. మీరు ప్రజల తరఫున, ప్రజా సమస్యల తరఫున మరి పోరాడిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నిరుద్యోగులకు అండగా నిలబడ్డ విషయం తెలుసు. మరి పేద ప్రజలకి ఆపద ఉందంటే ఆదుకున్న పరిస్థితులు తెలుసు. మరి అదేవిధంగా చిన్నపిల్లలకి చాలామందికి మరి సర్జరీలు కానీ ఆపరేషన్లు కానీ చేపించిన ఘనత తీర్మాన్ మల్లన్నది. అందుకే మిత్రులారా, మీరు తీర్మాన్ మల్లన్నని అత్యధిక భారీ మెజారిటీతోటి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మల్లన్న గారు, మీ పక్షాన మా గ్రాడ్యుయేట్స్ అందరం, మా నిరుద్యోగులు అందరం కూడా మీ వెంట ఉండి మీరు గెలిచేంత వరకు కూడా మేము పోరాటమని చెప్తా ఉన్నాను. ధన్యవాదాలు.